unna projectulu, Jurala, Bhima, Nettampadu, Kalvakurti, Koil Sagar, Palamur, Rangareddy, anni projectulu, Congress party kattina maata vastavam kada, iyala prati ekaraku, neelu paartunnadi Congress party chesindi kada ani nenu adugutunna. Iyala mem chesina projectulu, vaadevado panchagattukoni, mee emmelye aina panchagattukoni, kalvalu embadu tirugutundu, photolu chusina nenu. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు పంచగట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి కాదు దానికి దర్పం ఉండాలి టీవీ ఉండాలి దానికి త్యాగం ఉండాలి దానికి ప్రజాసేవ చేసే గుణం ఉండాలి పంచగట్టుకున్నంత మాత్రాన రాజశేఖర్ రెడ్డి వైతవాన్ని అడుగుతున్న ఇక్కడ ఎమ్మెల్యే ఇయాల మేం కట్టిన ప్రాజెక్టులు కాల్వలలో నీళ్లు వస్తే కాల్వల కాడ పోయి ఫోటోలు దిగి మీరు తెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న సవాలు విసురుతున్నా ఇయాల కల్వకుర్తి దగ్గర చర్చ చేద్దామా భీమా దగ్గర చర్చ చేద్దామా నెట్టంపార్ దగ్గర చర్చ చేద్దామా కోయిల్సాగర్ దగ్గర చర్చ చేద్దామా జూరాల ప్రాజెక్టు మీద చర్చ చేద్దామా ఏ కట్ట మీద చర్చ చేద్దాం ఏ నీళ్ల కాడ చర్చ చేద్దాం బిడ్డ మేం కట్టిన ప్రాజెక్టులు మేం పుట్టించిన బిడ్డల్ని మీరెత్తుకొని ముద్దాడి మీ బిడ్డలంటారా సిగ్గుందా అని అడుగుతున్నా నేను సిగ్గు శరం లేని సన్నాసుల్లారా మేం తెచ్చిన ప్రాజెక్టుల కాడ ఫోటోలు దిగి మీ ఫోటోలు పెట్టుకుంటారా మేం మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడేళ్లలో పూర్తి చేస్తాం పూర్తి చేయకపోతే ఓట్లు అడగమన్నావు ఇవాళ ఎక్కడికక్కడ పడావాడి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల ఇవాళ పోదం పద చూపిస్తా మీకు సిగ్గుంటే మళ్ళా ప్రజలకు క్షమాపణ చెప్పండి అదేవిధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్ష 60 ఏళ్ల నుంచి పేగు దిగే వరకు పేదలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది దళిత గిరిజనుల బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాల పునాదుల మీద గద్దెనెక్కిన ఈ సన్నాసులు ఇవాళ దళితుల గిరిజనుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతారా ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు తప్ప దళితుడు కాలే ఎన్నికలు అప్పుడు చెప్పిండు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా చదువుకున్న ప్రతి పిల్లగానికి ఉద్యోగం ఇస్తా ప్రతి చదువుకునే విద్యార్థికి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా మా మాదిగ సోదరులు ఈ జిల్లాలో అత్యధికం మాదిగల వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేస్తాను ఇవాళ నేను అడుగుతున్న ఈ సన్నాసి సోయిలేని ముఖ్యమంత్రిని దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది ఏబిసి వర్గీకరణ ఎక్కడ పోయింది ఇవి ఏవి ఇవ్వకపోను ఆ దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా అని నేను అడుగుతున్నా ఇవాళ ఇదేనా నీ నీతి నీ జాతి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇంతకుముందు మా మిత్రులు చెప్తున్నారు ఓన్ పేరు సెన్నారెడ్డి ఓన్ పేరు కృష్ణారెడ్డి ఓన్ పేరు ఇంకే తిరుపతి రెడ్డి ఇంకోన్ పేరు తిరిది జనార్దన్ రెడ్డి ఈ గార్దులకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా ఆ తాగుబోతు చంద్రశేఖరరావుతో వచ్చింది ఇవాళ వాడు తిరి జనార్దన్ రెడ్డి అయినా తిరుపతి రెడ్డి అయినా కృష్ణారెడ్డి అయినా చెన్నారెడ్డి అయినా వాని మోచేతు నీళ్లు తాగి వాని ఎంగులు మెతుకులు తిని ఇవాళ ఈ దళితుల మీద గిరిజనుల మీద దాడి చేస్తారు అసలు వాడిని బొంద పెడితే ఇవాళ అందుకే నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బిడ్డ మేమిచ్చిన తెలంగాణలో దళితులు గిరిజనులు చనిపోయి అమరులై సాధించిన తెలంగాణలో వాళ్లకు ఏమి ఇయ్యకపోను వాళ్ళ గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నావు కదా రేపు ఎంతో దూరం లేదు 8 నెలలుంది ఆయల్లో వస్తావు మా ఊరికి వస్తావు మా వాడకు వస్తావు మా దళితుల బస్తీలకు వస్తావు మా లంబడోళ్ళ తండాలకు వస్తావు మా చెంచు గుడాలకు వస్తావు ఆయల్ల దొరుకుతావు నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం పాతాలానికి అని చెప్పి నేను చెప్తున్నా ఇవాళ ఉండొచ్చు ఇవాళ ఫామ్ హౌజ్ లో పండొచ్చు కానీ ఎన్నికలు వస్తున్నాయి మా చేతికి దొరుకుతావు బిడ్డ నువ్వు గొంతు మీద కాలు పెట్టి తొక్కింది
ఏ దళితుడు ఏ గిరిజనుడు ఈ రాష్ట్రంలో మర్చిపోడు. దొరికినప్పుడు నీ నడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కి నిన్ను పాతాళానికి నెట్టకపోతే చూడు. ఇవాళ ఇక్కడ కాదు, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో ఒక నల్ల జాతీయుడు తెల్ల దొరలు గొంతు మీద కాలు పెట్టి తొక్కిండ్రు. నల్ల జాతీయులంటే అమెరికాలో దళితులు అనుకోండి. ఇక్కడ మన దళిత గిరిజనులు ఎట్లనో అమెరికాలో కూడా నల్ల జాతీయులు అట్లనే. అలాంటి నల్ల జాతీయుడు గొంతు మీద ఒక తెల్లోడు కాలు పెట్టి తొక్కితే ట్రంప్నే ఈసరి బంగాళాఖాతం లేచింది అక్కడి నల్ల జాతీయులు. ఇవాళ చైతన్యమున మా దళిత బిడ్డల్ని మా లంబాడి సోదరుల మీద నువ్వు దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా ముఖ్యమంత్రి? అదేవిధంగా నిన్న ఆయన మాట్లాడిందంటే తిరిగి ఆయన ప్రెషర్లు వస్తుంటే చెప్తారు, నేను చూడలే కానీ ఓ పొట్టి ఆయన వస్తుండో పొడిగాయన వస్తుండో ఏం మాట్లాడతారో చూస్తామని. నేను చెప్పదలుచుకున్న ఒక్క మాట, నాగం జనార్దన్ రెడ్డి గారి మీద సవాలు ఇసురుతుండంటే శాతనైతే నిలబడని బిడ్డ, శాతనైతే నిలబడే కాదు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లా సోలి నీ మీద పడితే సచ్చి శవం అవుతుంది. ఈ తిరిలోనికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్కట్కోగడు ఆడి పేరు గాలి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకున్నాడు ఎన్కట్కి 2011 అనుకుంటా. హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణ హోటల్లో ప్రెస్ పెట్టి నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తా అన్నాడు. చివరికి గాలి జనార్దన్ రెడ్డి చెర్లపల్లి జైల్లో 5 ఏళ్ళు సిప్పకూడు తిన్నాడు బిడ్డ. నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో ఈ తిరి జనార్దన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఆయన గాడిదికి ఎంత సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? 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 గాడిదికి ఎన్నిసార్లు సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? ఎంతమంది తిరి జనార్దన్ రెడ్డిలు కలిస్తే ఒక్క నాగం జనార్దన్ రెడ్డి అవుతాడు? అవుతాడా? ఇవాళ నీ మస్తేంది, నీ బలుపేంది, నీ మాటలేంది అని నేను ఆయనను అడుగుతున్నా. ఆయన సవాలు విసురుతుండు, 100 కోట్లు నేను ట్యాక్స్ కట్టినాను. నీ అదృష్టం ఉండొచ్చు, నువ్వు సంపాదించుండొచ్చు, రేషన్ బియ్యం నీ తల్లిదండ్రులు తిన్నా నువ్వు 100 కోట్లు సంపాదించుండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ బలిపోయిందని నేను అడుగుతున్నా, ఏంది బలుపు? ఈ మస్తేంది, ఈ బలిపోయింది, ఈ అధికారం ఉంది ఎప్పటికనుకుంటున్నావా? ఇంతకంటే పెద్ద పెద్ద అధికారాలు చలాయించిన వాళ్ళు ఈరోజు కాదు, మహాభారతంలో కూడా మనకు తెలుసు శిశుపాలుడు, అన్ని బలాలు ఉన్నాయి కానీ 100 తప్పులు చేసినప్పుడు తెగుతానని చెప్పారు. 100 గగంగానే సుదర్శన చక్రం వచ్చింది, తెగింది. ఇక్కడున్న తిరిలోని కూడా 99 అయిపోయినా ఇంకొకటి మిగిలింది. బిడ్డ ఈసారి నువ్వేదైనా మాట్లాడు, అప్పుడు నీకు చెప్తావు. నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే తిట్లాడుకుంటారు కాబట్టి మాకు అధికారం రాదేమని. ఇప్పుడు పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారు వచ్చిండ్రు, ఇక మాకు పంచాయతీలు లేవు బిడ్డ, మీ అంగిలాగి ఇప్పదించి కొట్టి బజార్లో నిలబెట్టే పనిచేస్తాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి, వాళ్ళు కొట్లాడుకుంటారు మా దగ్గరికి రారని. అందుకే మీ బాధ విని, మీ కష్టమిని, మీ దుఃఖం చూడటానికి, మీకు అండగా నిలబడడానికి, దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులను నిలువరించడానికి, వీని కాదు వీని వస్తాదు చంద్రశేఖరరావును పండబెట్టి తొక్కి పేగులు తీయడానికి ఈ బిజినపల్లికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, దళిత గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.